వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ కిచెన్. ఈరోజు పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఒక మిక్సీ జార్లో 2 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఆ టమాటాల్లో కొద్దిగా పుదీనా వేసుకోవాలి, తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్, ఒక గిన్నె తీసుకొని మనం పుదీనా పేస్ట్ ఆడాం కదా అదంతా ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి, కారం 1 స్పూన్ వేసుకోవాలి, పెరుగు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక 1 స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటి వేసి అందులో మనం శుభ్రంగా మ్యారినేట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకున్న ఉల్లిపాయల్ని మనం అందులో కలుపుకోవాలి. 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కలిపి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి, శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఆ నీళ్ళు పోసుకున్న తర్వాత మనం మసాలా దినుసులు అందులో వేసి మరగనివ్వాలి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూను ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి. అందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్, నానబెట్టిన రైస్ అందులో వేసి మనం కలుపుకోవాలి. రైస్ 75% కుక్ అవ్వాలన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత 1 చిల్లీ గిన్నె తీసుకొని వడపోసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటి మీద చన్నీళ్ళు వేసుకోవాలన్నమాట. వడపోసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 4 జీడిపప్పు, 2 బిర్యానీ ఆకులు. ఇప్పుడు ఇందులో 4 క్యారెట్ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు అందులో కొద్ది ఉప్పా, కొత్తిమీర, పుదీనా వేయాలి. ఇవి వేయించిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమ్మ చెక్కను పిండుకోవాలి. ఇప్పుడు మనం అందులో రైస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటి మీద పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ కొంచెం వేసుకొని మండి రైస్ వేసుకోవాలి. మండి రైస్ వేసుకున్న తర్వాత మండి కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్, నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో మనం కొద్ది కలర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటి మీద బట్టర్ పేపర్ వేసుకొని మూత పెట్టాలి. ఇప్పుడు 1-10 నిమిషాలు అయ్యాక మూత తీసి బిర్యానీ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు బాగా కుక్ అయింది. వీటిని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా పన్నీర్ బిర్యానీ రెడీ.